మణిపూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో న్యాయవాదులు, ఉపాధ్యాయులు, క్రైస్తవ మిషనరీ సంస్థల ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు జాతీయ జెండాలను చేతబట్టి స్థానిక ఆర్టీసీ డిపో నుంచి ప్రధాన వీధుల మీదుగా ఎంజీఆర్ బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. మత సామరస్యం వర్ధిల్లాలి, నిందితులను వెంటనే ఉరితీయాలంటూ వారు నినాదాలు హోరెత్తించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. సభలో ప్రముఖ న్యాయవాది కెవి శేషారెడ్డి మాట్లాడారు. మణిపూర్ ఘటన చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ఘోరం జరిగినా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే సీఎంని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందుకు కారణమైన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద ఓబులేసు, వార్డు కౌన్సిలర్ సూరా భాస్కర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీపతి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య, ఐద్వా నాయకురాలు గుల్జార్ బేగం, ఆవాజ్ రాష్ట నాయకుడు యజ్దాన్ బాషా, ఉపాధ్యాయుడు మహమ్మద్ సాదిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఖండించండి మహిళలపై తాడులను, భర్తరం చెయ్యాలి. మణిపూర్ లో శాంతి భద్రతలను, మణిపూర్ లో శాంతి. మేటీ అక్కడనేటువంటి కుక్కి యొక్క గ్రామం మీద దాడి చేసి ఆ గ్రామస్తులందరూ పారిపోయి అడవుల్లో తలదాచుకుంటే అక్కడ పారిపోతున్నటువంటి ఒక ముగ్గురు స్త్రీలు ఇద్దరు మగవాళ్ళని పారిపోతున్నటువంటి మగవాళ్ళని అడవుల్లో తలదాచుకొని ప్రాణాలు దక్కించుకుందామని పోతున్నటువంటి వాళ్ళని అక్కడ ఉండే పోలీసులు మేము మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి వాళ్ళని తీసుకుని వచ్చి నేరుగా వాళ్ళు అక్కడ ఉండేటువంటి మేటి దుండగులకి వారిని అప్పచెప్పారు. వారు ఆ ముగ్గురు స్త్రీలని చాలా చాలా రకాలుగా హింసలకు గురి చేసి వారిని నగ్నంగా గుడ్డలిప్పి కొన్ని కిలోమీటర్ల పాటు వారి చేత ప్రదర్శన చేయించి వాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని అత్యాచారం చేసి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడ్డారు. దాన్ని గమనించినటువంటి దాన్ని భరించలేనటువంటి వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాయన అడ్డపడితే వాళ్ళని అక్కడే నరికి చంపేశారు. అదే కాదు, ఆ రకంగా కొన్ని ఇంచుమించుగా 152 మందిని అక్కడ మొత్తం గిరిజనుల్ని అక్కడ చంపేశారు. అక్కడ 359 నుంచి 400 వరకు చర్చిల్ని తగలబెట్టేశారు. చర్చి ఫాదర్లని చంపేశారు. అదేమంటే ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉండేవాళ్ళు హిందువులు, కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు క్రైస్తవులు అని చెప్పి ఒక ముద్ర వేసి ఒక ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఆ కొండలను కాజేయాలనే ఉద్దేశాన్ని దాన్ని గడుపులో పెట్టుకుని దాన్ని హిందూ క్రిస్టియన్ తగాదాగా మార్చేశారు. దాన్ని కుక్కీలకి మేటీలకి ఉండేటువంటి తెగల మధ్య తగాదాగా మార్చేశారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి,